నెల్లూరు జిల్లా సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్, ఉన్నతాధికారులు పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఆయా ప్రాంతాలకు చెందిన వారి సమస్యలను జేసీ ఆలకించారు. సమస్యలు పరిష్కరిస్తామని వారికి ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం జేసీ కూర్మానాథ్ మాట్లాడుతూ, జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పలు గ్రామాల నుండి వచ్చి ప్రజలు వినతులు అందజేశారన్నారు. రెవెన్యూ, మైనింగ్ సమస్యలతో పాటు అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలని కోరుతూ వినతులు అందజేశారని, అన్నింటికీ త్వరితగతిన పరిష్కారం చూపిస్తామన్నారు. ఆయా శాఖల అధికారులకు అర్జీలు పంపి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఆర్డీఓ మలోల, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలో జగనన్నకు చెబుదాం మండల్ లెవెల్ గ్రీవెన్స్ ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ గ్రీవెన్స్లో భాగంగా ఈరోజు ఇక్కడికి 123 అర్జీలు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ అర్జీల్లో మెజారిటీ గ్రీవెన్సెస్ తీసుకుంటే రెవెన్యూ ఇష్యూస్కి సంబంధించి అండ్ సర్వే ఇష్యూస్కి సంబంధించి ఈ రెండు కూడాను. ఇంకోటి ఏంటంటే రెవెన్యూ ఇష్యూస్లో వాళ్ళకి అసైన్మెంట్ పట్టాస్ కావాలని చెప్పేసి చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఒక రెండు ఇష్యూస్ ఏంటంటే మైనింగ్కి సంబంధించి మినరల్ ఫండ్ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏదైతే స్కూల్ అండ్ హాస్పిటల్ రన్ అవుతున్నాయో ఆ స్కూల్కి సంబంధించి సో ఆ గ్రాంట్ అయిపోయిందని చెప్పేసి ఒక గ్రీవెన్స్ రావడం జరిగింది. అలాగే ఆర్డబ్ల్యూఎస్ తరఫున ఒక రెండు గ్రీవెన్సెస్ రావడం జరిగింది. మెజారిటీ అయితే మాత్రం మోర్ దాన్ 95% గ్రీవెన్సెస్ రెవెన్యూకి సంబంధించి వచ్చాయండి. అన్నీ కూడాను నేను తీసుకోవడం జరిగింది. అందులో సర్వేకి సంబంధించి సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి, రెవెన్యూకి సంబంధించి తహసీల్దార్ వాళ్ళకి, అలాగే మా కలెక్టరేట్లోని ఒక ఐదు ఫైల్స్ మేమే రిజాల్వ్ చేయాలి. అది కలెక్టరేట్కి మేము రిఫర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏంటంటే ప్రభుత్వం ఎవ్రీ వీక్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహిస్తున్నాం మనం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని. బట్ ఏంటంటే ఇంకా మండలం నుండి అండ్ అలాగే మారుమూల పల్లెల నుండి కూడా రాలేక ఉంటారు కొంతమంది, చాలామంది కూడాను. అటువంటి వాళ్ళ గురించి అని చెప్పేసి గవర్నమెంట్ ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ కూడాను సో ఏదైతే బుధవారం మరియు శుక్రవారం మేము ఈ జేకేసీని కండక్ట్ చేస్తున్నామో సో వచ్చి వాళ్ళ తాలూకా అర్జీలు ఉంటే ఇస్తే ఆటోమేటిక్గా అవన్నీ కూడా రిజల్వ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ చేసిన తర్వాత ప్రాపర్గా కానీ రిడ్రెస్ అవ్వకపోతే అది మళ్ళీ రీఓపెన్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ డిపార్ట్మెంట్ హెడ్స్ హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో హెచ్ఓడీస్, అలాగే గ్రీవెన్స్ రిడ్రెస్సల్ అథారిటీ జీఆర్ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను ప్రాపర్గానే రిడ్రెస్ చేయడానికి సో మ్యాక్సిమం ఏంటంటే ప్రయత్నిస్తారు. అంటే రిడ్రెస్ చేయాల్సింది ఏదైతే ఉందో ప్రాపర్గాను యాజ్ పర్ ప్రొసీజర్ రిడ్రెస్ చేస్తారు. అప్పటికీ కూడా కానివి ఏమైనా ఉంటే మాత్రం అటువంటి వాటికి ఏంటంటే ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని అయితే మాత్రం ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి, అలాగే గవర్నమెంట్ ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహిస్తుందండి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సో వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.